माँ, जय जय सोनिया माँ। मित्रलारा, ई तेलंगाना राष्ट्रम आसामासीगा एर्पड्डा राष्ट्रम कादु, ई तेलंगाना राष्ट्रम पोराटालतो एर्पड्डा राष्ट्रम, ई तेलंगाना राष्ट्रम त्यागाल पुनादुल मीद एर्पड्डा राष्ट्रम, ई तेलंगाना राष्ट्रम एन्नो आकांक्षलनु एन्नो आलोचनलनु प्रजास्वाम्यानि पुनरुद्धरिंचि ई तेलंगाना राष्ट्रंलो 4 कोट्ल प्रजलकु स्वेच्छनि इव्वालनि सामाजिक न्यायं चेयालनि आसिफाबाद नुंचि मोदलु पेडिते अलंपूर् वरकु खम्मं नुंचि मोदलु पेडिते कोडंगल् वरकु समानमैन अभिवृद्धि चेयालन्न आलोचनतो श्रीमत् सोनिया गांधी गारु उक्कु संकल्पं कांग्रेस पार्टी समितिगा मारी ई तेलंगाणा राष्ट्रान्नि एर्पाटु चेसिंदि कानी दशाब्द कालंगा ई तेलंगाणा राष्ट्रंलो प्रजास्वाम्यं हत्यकु लोनयि मानव हक्कुलकु भंगं कलिगि ई प्रांतंलो प्रजलु चेप्पुकोवडानिकि ప్రభుత్వం నుంచి వినేవాళ్ళు లేక ఈ దశాబ్ద కాలంగా మౌనంగా భరించిన ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజలు తమ ఆలోచనను ఉక్కు సంకల్పంగా మార్చి ఈ ఎన్నికలలో ఎన్నో త్యాగాలు చేసి తమ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి ఈనాడు ప్రజా రాజ్యాన్ని ప్రజల పరిపాలనను ఈ ఎల్బీ స్టేడియంలో ఈ ప్రమాణ స్వీకారం ద్వారా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా తెలంగాణ రైతాంగానికి విద్యార్థులకు నిరుద్యోగ యువకులకు ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాల యొక్క ఆకాంక్షను నెరవేర్చడానికి ఈనాడు ఇందిరమ్మ రాజ్యం ప్రతిన భూనింది ఈ ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు ప్రక్రియతో తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది ఈ మంత్రివర్గంతో తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయం జరుగుతుంది ఈ ప్రభుత్వ ఏర్పాటుతో తెలంగాణ నలుమూలల సమానమైన అభివృద్ధి జరుగుతుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రమాణ స్వీకారం ఇక్కడ మొదలైనప్పుడే అక్కడ గడిగా నిర్మించుకున్న ప్రగతి భవన్ చుట్టూ తవే నిర్మించిన ఇనుప కంచెలను బద్దలు కొట్టించడం జరిగింది ఇయాల ఈ వేదిక మీద నుంచి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు మాట ఇస్తున్నా ప్రగతి భవన్ చుట్టూ తో ఉన్న ఇనుప కంచెలను బద్దలు కొట్టి నా తెలంగాణ కుటుంబం ఎప్పుడు రావాలనుకున్న నిరభ్యంతరంగా ప్రగతి భవన్ లోకి ప్రవేశించి తమ ఆలోచనను తమ ఆకాంక్షని తమ అభివృద్ధిని ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వంలో మీరు భాగస్వాములు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మీ ఆలోచనని ఈ ప్రాంత అభివృద్ధిని మిళితం చేసి సంక్షేమ రాజ్యంగా అభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత మీ అభిమాన నాయకుడిగా మీ రేవంత్ అన్నగా మీ మాట నిలబెడతానని చెప్పి ఈ వేదిక మీద నుంచి మీకందరికి మాట ఇస్తున్న మిత్రులారా ఈనాడు ప్రగతి భవన్ చుట్టూతో ఉన్న ఇనుప కంచెల్ని బద్దలు కొట్టినాం రేపు ఉదయం 10 గంటలకు అక్కడ జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో ప్రజా దర్బారు నిర్వహిస్తాం మా తెలంగాణ ప్రజలు ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరి హక్కులను కాపాడడానికి ఈ నగర అభివృద్ధి కోసం శాంతి భద్రతలను కాపాడుతూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలతో కాదు
ప్రపంచంతోనే పోటీ పడే అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లి పేదవాళ్లకు నిస్సహాయులకు సహాయకారిగా ఉంటూ నిస్సహాయులు ఎవరు కూడా మాకెవరు లేదు మాకు ఏ దిక్కు లేదు అనుకునే పరిస్థితులు రానియకుంటా మీ సోదరుడగా మీ బిడ్డగా మీ బాధ్యతలను నేను నిర్వహిస్తా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం సోనియమ్మ అండతో మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారి యొక్క సూచనలతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించి మేము పాలకులము కాదు మేము సేవకులము మీకు సేవ చేయడానికే మీరు మాకు ఇచ్చిన అవకాశం ఈ అవకాశాన్ని బాధ్యతగా ఎంతో గౌరవంగా మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఈ ప్రాంత అభివృద్ధి కోసం వినియోగిస్తానని తెలియజేస్తూ ఈ రోజు ఈ ప్రభుత్వం ఏర్పడడానికి లక్షలాది మంది కార్యకర్తలు తమ ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి సిద్ధమైనారు తప్ప ఈ మువ్వన్న జెండాను వదులుకోలేదు మీ కష్టాన్ని మీ శ్రమని గుర్తుపెట్టుకుంటా గుండెల నిండా మీరు ఇచ్చిన శక్తిని నింపుకుంటా ఈ పదేళ్లు కష్టపడ్డ కార్యకర్తల్ని గుండెల్లో పెట్టి చూసుకునే బాధ్యత నాయకుడిగా నేను తీసుకుంటా శ్రీమతి ప్రియాంక గాంధీ శ్రీ రాహుల్ గాంధీ గారు మన కుటుంబ సభ్యులుగా ఢిల్లీలో తీసుకుంటారు ఈ రోజు నుంచి మా విద్యార్థి నిరుద్యోగ ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయడమే లక్ష్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది రేపు ఉదయం జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో 10 గంటలకు ప్రజా దర్బారు నిర్వహించాలని దానికి మీరందరూ పెద్ద ఎత్తున ఆమోదం తెలుపుతూ చప్పట్లతో స్వాగతం పలకాలని మీకందరికీ విజ్ఞప్తి చేస్తున్నా జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై సోనియమ్మ జై జై సోనియమ్మ ధన్యవాదాలు మిత్రులారా వేలాదిగా ఈ శుభ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణకు పట్టిన చీడ పీడ నుంచి విముక్తి కలిగించి ఈ ప్రమాణ స్వీకారంలో మీరందరు కుటుంబ సభ్యులుగా పాల్గొని మీతో పాటు జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వివిధ రాష్ట్రాల నుంచి మంత్రులు సహచర రాజకీయ పార్టీలు ఇండియా కూటమిలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న చాలా రాజకీయ పార్టీలు నా సహచర పార్లమెంట్ సభ్యులు చాలా మంది ఈ శుభకార్యంలో ఇందిరమ్మ రాజ్య ఏర్పాటు ప్రక్రియలో పాల్గొన్నారు వాళ్ళందరికీ తెలంగాణ ప్రజల తరఫున మీరందరూ చప్పట్లతో ధన్యవాదాలు తెలపాల్సిందిగా కోరుకుంటున్నా మిత్రులారా ధన్యవాదాలు ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ మినిస్టర్ టు సైన్ 2 ఫైల్స్ వారి రేవంత్ రెడ్డి గారి నిర్ణయం ప్రకారంగా 2 ఫైల్స్ పై సంతకం చేస్తారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ ప్రభుత్వం ఏర్పడగానే 6 గ్యారంటీలకు సంబంధించి